చాలా సింపుల్గా చాలా ఈజీగా మన చిన్నపిల్లలకైనా లాంగ్ ఫ్రాక్స్కైనా పెద్దవాళ్ళకైనా హాఫ్ శారీస్కైనా చక్కగా బుట్ట చేతులు లోన లైనింగ్ అంటే మనకి లోన కూడా బుట్ట పెట్టకుండా లైనింగ్కి కూడా చాలా చక్కగా మనం ఎలా కుట్టాలి అనే దాని గురించి ఈ వీడియో చాలా సింపుల్గా మీకు నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టేశాను చూసి నేర్చుకోండి हाय फ्रेंड्स मनम चिन्नपिल्लल की हैंड्स अंटे लंगा जैकेट की ब्लौज की मन की देनिकैना बुट्ट चेतुलु पेड़ते चाला अंदंगा उंटाई बुट्ट चेतुलु अनगाने చాలా మందికి భయంగా ఉంటుంది ఆ కుచ్చి ఎలా పెట్టాలో తెలియదు కొంతమంది పెడితే చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది పెడితే అసలు బుట్ట పైకి లేవదు కొంతమంది పెడితే బుట్ట పడిపోతూ ఉంటుంది అలా కాకుండా స్ట్రైట్గా ఏ క్లాత్ అయినా కూడా జారే క్లాత్ అయినా ఆ కాటన్ క్లాత్ అయినా జార్జెట్ క్లాత్ అయినా కూడా చక్కగా మనం ఈ కొలతలతో పెట్టుకుని ఇలా కుట్టుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటాయన్నమాట అవి ఎలానో నేను ఈరోజు మీకు చక్కగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ తీసుకొని హ్యాండ్స్ మనం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ ఉంది కదా దీన్ని మనం 3 ఇంచెలు పెట్టి కట్ చేసుకోవాలి ఎలా 3 ఇంచెలు అంటే బుట్ట చేతులు దీంట్లోనే వస్తాయా అంటే రావు ఇది నార్మల్ హ్యాండ్ కట్ చేసుకోవాలి ప్లస్ దీనిపైన మనం బుట్ట చేయి అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే ఇలా మనం క్లాత్ తీసేసుకొని చక్కగా నార్మల్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాతనే మనం చక్కగా దానికే బుట్ట చేతులు పెట్టొచ్చు అన్నమాట ఇలా పెట్టి చూస్తే మీకు ఇక విసుకుండదు బుట్ట కూడా చాలా అందంగా కనబడుతుంది లోన కూడా బుట్ట అనేది గుచ్చుకోవడం లేకపోతే ఏదో కుప్ప కుప్ప చేతి మీద ఉన్నట్టుగా అనిపించదు అన్నమాట చాలా చక్కగా ఈజీగా ఉంటుంది నేను బాహుబలి హ్యాండ్స్ వేస్తాను ఎవరికైనా రిస్క్ ఉంటుందా అది చూడండి లోన మన రివర్స్ తీసి చూస్తే ఎల్బో హ్యాండ్ లాగా ఉంటుంది పైన చూస్తే కుచ్చిలాగా ఉంటుంది అలాగే యాజ్ టీజ్గా ఈ హ్యాండ్ కూడా మనం నార్మల్గా తొడిగే బ్లౌజులకి లాంగ్ ఫ్రాక్స్కి చిన్న లంగా జాకెట్లకి అన్నిటికీ చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇలా హ్యాండ్ నేనేం చేశాను నార్మల్గా అయితే కొంచెం వెడల్పు తీసేసుకుంటున్నాను తీసేసుకుని డబల్గా ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ని ఇది సమానంగా కింది వైపుకి నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను చేసిన తర్వాత ఇప్పుడు దీని కొలత ప్రకారం కట్ చేస్తాను చూడండి 10 ఇయర్స్ పాపకి నేను ఈ బుట్ట చేతులు అనేవి పెట్టాలనుకుంటున్నాను 10 ఇయర్స్ పాపకైనా ఎవరికైనా కూడా ఒక లెక్క ప్రకారమే మనం బుట్ట చేతులు అనేవి చేసుకోవచ్చు కానీ మనం ఇప్పుడు చేతులు పొడవు ఎంత పెట్టాలో అది మనకి ముఖ్యం అన్నమాట చేతుల పొడవు వచ్చేసి మనకి 4 ఉన్నాయి 4 ఉంటే ఇప్పుడు మనం ఇదేం చేయాలంటే 3 ఇంచెలే పెట్టి మనం కట్ చేసేసుకోవాలి 3 ఇంచెలే అంటే మనకి ఎంత 3.5 కూడా పెట్టుకున్నా పర్లేదు కొంచెం మనకి మలవడంలో పోతుంది అన్నమాట ఇలా 3 ఇంచెలు పెట్టి ఇక లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ లేదంటే 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టేసి ఖర్చు ఒక 2 ఇంచెస్ పెట్టేసి ఇట్లా మనం ఇక దీన్ని చూడండి హ్యాండ్ని చాలా తక్కువ ఇగో ఇలా చూడండి ఇగో ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని కొంచెం మిగిలిన క్లాత్ ఏదైనా ఉన్నా కూడా మనకి ఏదన్నా జాయింట్లకో వాటికో ఇటుకో ఇది టాప్కి పనికొస్తుంది అన్నమాట పక్కన పెట్టేసుకొని ఇక దీన్ని సెంటర్లో కాటు పెట్టేయాలి ఇంకొక మాట ఏంటి అంటే మనం దీనికి ఏం చేయాలి అంటే బ్యాక్ ఫ్రంట్ అనేది తీయకూడదు అవసరం లేదు బుట్ట చేతికి ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ తీసిన తర్వాత మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కావాల్సి వస్తూ ఉంటుంది ఇక నేనేం చేశానంటే ఇప్పుడు ఈ యొక్క పొడవు క్లాత్ అంటే ఇక ఇది మనం 3.5 ఇంచెలు పెట్టాం కదా నేను 4.5 ఇంచెల మీద ఒక చక్కగా ఒక క్లాత్ తీసేసుకొని దీనికి 1 సైడ్ జిగ్ జాగ్ చేసేసాను ఇలా చూడండి ఇలా చేసిన క్లాత్ని చక్కగా మనం ఇలా మడత పెట్టేసి ఇక ఇప్పుడు దీంతోనే మనం బుట్ట చేతులు అనేవి మనం తయారు చేయాలన్నమాట ఓకేనా ఇలా పెట్టేశాం కదా ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసిన క్లాత్ని ఇక్కడ దాకానే ఈ హ్యాండ్ వేసేసుకోవాలి వేసేసి ఇక యథావిధిగా దీన్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి కొంచెం ఓకేనా బుట్ట లేచినట్టుగా అనిపించదు అలా అని తక్కువగా ఉన్నట్టు కూడా అనిపించదు చాలా చక్కగా ఉంటుంది చూడండి ఈ బుట్ట అనేది అయితే దీని మీది కన్నా కూడా ఇది 8 ఇంచెలు ఉండాలి మనకి మినిమం వచ్చేసి ఒక 3.5-4 ఇంచెలు పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఓకేనా ఇలా పెట్టేసుకోవాలి ఈ యొక్క పొడవు కూడా మనకి ఎంత ఉండాలి 1/2 ఇంచ్ ఉన్నా కూడా చాలు నేను బుట్ట పెట్టడానికి కోసం ఇది కొంచెం పెట్టేస్తాను ఇది కొంచెం మనకి మలుచుడులో పోతుంది కాబట్టి ఇది కొంచెం మనం ఇలా కిందికి జరిపినందుకు ఇక్కడ పైన 1 ఇంచ్ దాకా మనకి ఈ యొక్క బుట్ట మనకి మంచిగా లేవడం కోసం కవర్ అవుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసి నీకు చక్కగా చూపిస్తాను మధ్యలో మనకి లేస్ కోసం అని చెప్పేసి ఈ యొక్క లెహంగా క్లాత్ని నేను తీసుకున్నాను చక్కటి పీస్ని ఒక వైపు సైడ్కి తీసేసుకున్నాను దీంతోనే నేను ఈ యొక్క డిజైన్ని చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని మనం తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇగో ఈ రెండు చేతుల్ని ఇలా మనం మలిచి కుట్టేసుకోవాలి పాదమన్ను ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా చక్కగా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ మీకు ఈ హ్యాండ్స్ పెట్టిస్తే మీకు పిల్లలకు కూడా ఇబ్బందిగా అనిపించదు హ్యాండ్ ఎంతసేపు వేసినా కూడా
వాళ్ళకి సివిల్ హ్యాండ్స్ లాగా అంటే చేతులు లేకుండా మనం కుర్తాను చూడండి, బ్లౌజులు అయినా ఫుల్ జాకెట్లు అయినా అలానే ఉంటుంది, వాళ్ళకి షో ఉంటుంది మనకి చూడడానికి. ఓకేనా? ఇలా మనం దీన్ని మలిచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఒక హ్యాండ్కి పెడతానండి, ఇలా తీసేసి ఒక చేయి తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా చూడండి, 1 ఇంచ్ లేదంటే 1/2 ఇంచ్ మందం ఇలా పెట్టేసి దీన్ని ఇది పై లోన వైపుకి ఇది ఏంటంటే బయట లోనకు వచ్చేటట్టుగానే పెట్టేసుకొని దీన్ని చూడండి ఇలా పెట్టండి. 1 ఇంచ్ బయటికి పెట్టేసి ఎడ్జ్కి కుట్టు వేసేసుకుంటూ, లోన లైనింగ్ ఉంది చూడండి ఇలా ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేసుకుంటూ మినిమం వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దాకా ఈ కుట్టును వేసేసుకుంటూ రండి. ఇలానే స్ట్రైట్గా ఇలా ఇలా వేసేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక ఇక్కడ నుంచి మీరు ఫిల్టర్లు పెట్టడం స్టార్ట్ చేయండి చూడండి. ఇలా దీనికి డైరెక్ట్గా కింది దానికి పెట్టొద్దు, మళ్ళీ చేతులు వదిలేయండి, వదిలేసి పై వైపు వరకే నేను బాహుబలి హ్యాండ్స్కి పెడతాను చూడండి. ఎప్పుడన్నా చూసారా మీరు బాహుబలి హ్యాండ్స్ నా ఛానల్లో? ఒకవేళ చూడకపోతే చూడండి, అవి ఇంకా బాగుంటాయి వీటికన్నా కూడా. ఓకేనా? ఇలా మనం చక్కగా ఇప్పుడు ఈ సెంటర్ కాట్ దాటిన దాకా కూడా మళ్ళీ యువతల మనం ఒక 3 ఇంచెలు వచ్చిన దాకా దీన్ని ఇలానే పెట్టేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇంకా చూడండి ఇలా పెట్టేసుకుంటూ మళ్ళీ దీన్ని కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ పై వైపుకి వచ్చేసి ఇక దీన్ని చూడండి ఇలా ఇలా వేస్తూ వేస్తూ దీన్ని మళ్ళీ ఆపోజిట్గా ఇలా మనం ఇక్కడ వచ్చిన దాకా సాఫ్ట్గా ఉండాలి క్లాత్ని. మనం ఏమి చేయొద్దు, బుట్ట దగ్గరికి రాగానే దీన్ని మనం ప్లేట్ పిరాయించాలి. అంటే ఈ క్లాత్ని ఇలా గుంజాలి, ఈ లైనింగ్ని ఇలా అనుకొని ఈ చివరికి లైనింగ్ చివరికి మనం ఈ క్లాత్లు రెండు కలిపేసి ఇలా మనం ఆపోజిట్గా బుట్ట ఇలా ఆపోజిట్గా బుట్టని మనం పెట్టేసుకోవాలి చూడండి. ఇలా చక్కగా కొంచెం మనకి రిస్క్ అనిపిస్తూ ఉంటుంది కానీ నెమ్మదిగా వేసేయండి, చాలా అందంగా చాలా చక్కగా ఉంటుంది. చూసేవాళ్ళకు కూడా అసలు ఈ బుట్ట ఎలా వేశారు, ఇంత చక్కగా వేశారు అనే మంచి నేమ్ మనకు వస్తుంది. ఓకేనా? కొద్దిగా దీన్ని ఇలా మలిచేసి యథావిధిగా మళ్ళీ మనం వేరే ప్లేస్లోకి మనం ఇలా మనం యథావిధిగా మనం వెళ్ళిపోవచ్చు. ఇక ఇలా చూడండి హ్యాండ్స్ ఎంత అందంగా ఉన్నాయి చూడండి. దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేశానా? నేను ఏమి చేయలేదు. లోన హ్యాండ్ చూడండి ఎలా మళ్ళీ మామూలుగానే ఉంది, పైన మనకి బుట్ట వచ్చేసింది. ఈ బుట్టని ఏదైనా డొల్లడం కానీ ఏదైనా కానీ అవుతుందా? కాదు. ఎందుకంటే ఇక చక్కగా దీనికి దీనికి మధ్యలో క్లాత్ మొత్తం వచ్చేసి ఇక చచ్చినట్టుగా నిలబడాల్సిందే. అదే దీన్ని దీన్ని కలిపి మనం అటాచ్ చేస్తాము, అప్పుడు ఏమవుతుంది, అటు డొల్లడమో ఇటు డొల్లడమో ఇటు డొల్లడమో జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్లనే మనం ప్లాన్ ప్రకారం వేసుకోవాలి. ఈ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మెత్తటి క్లాత్, ఇది చాలా మెత్తటి క్లాత్ అండి నేను వేసింది. ఈ క్లాత్ ఏంటి అంటే ఊకునే అసలుకి మడతబడి పడిపోతుంది చూడండి, ఊకనే రాలి ఇలా మనకి మడత అనేది పడిపోతూ ఉంది. ఈ క్లాత్లు ఆగడం అనేది తొందరగా జరగదు. ఇప్పుడు ఆగుతుందా? ఖచ్చితంగా ఆగుతుంది చూడండి. ఇలా ఇలా పెట్టేసి మనం ఈ బుట్టని మనం చక్కగా ఇప్పుడు దీన్ని ఇలా మనం ఇలా అనుకోవచ్చు. దీన్ని వెడల్పుగా అనుకుంటే మంచిగా ఫ్లవర్ లాగా మనకు తయారయ్యి ఈ బుట్ట చాలా చక్కగా కనబడుతుంది. మళ్ళీ దీనికి కూడా పెడతాను చూడండి. ఇక ఇలా చూడండి ఇలా పెట్టేసి ఇక యథావిధిగా నేను ఏమి మార్పులు చేర్పులు చేయను, మళ్ళీ దీనికి కూడా అలాగే పెట్టేస్తాను. సమానంగా పెట్టుకోవడం నేర్చుకోవాలి మనం. ఓకేనా? చూడండి టకటకా పెట్టేస్తాను, ఇంతకుముందు చెప్పాను ఇక ఇప్పుడు చెప్పకుండానే నేను పెట్టేస్తాను. ప్రతి పని కూడా మనం ఏం చేయాలి అంటే టైలరింగ్లో కొత్త ధనాన్ని దేవలాడాలి. కస్టమర్ని మనకి ఏంటి అంటే వాళ్ళ కొత్తగా ఉండాలి. కస్టమర్కి మనం ఏది చేసినా కూడా వీళ్ళు కుట్టితే మంచిగా సెట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థం కావాలన్నమాట. ఇలా మనం బుట్ట అందరూ పెట్టినట్టుగా పెడితే మనకి ఏం బాగుంటుందండి, మంచిగా అనిపించదు. మనం కూడా వెరైటీగా ఆలోచించడం మనం కూడా మొదలు పెట్టాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో ఈ బుట్టలో మనకి ఏంటి అంటే చాలా అసలుకి చాలా అందంగా ఉంటుంది. ప్లస్ పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు ఈ బుట్ట తొడగడం వల్ల, కుచ్చుకోవడం లేదంటే ఏదో బరువుగా చేతి మీద. అప్పుడు లైనింగ్ చూడండి, లైనింగ్ ఈ రెండు కలిపామనుకోండి కొంచెం హ్యాండ్ అనేది బరువుగానే ఉంటుంది. అలా లేకుండా చాలా చక్కగా మనకి ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఇప్పుడు. ఓకేనా? ఇంకా ఇలా పెట్టేసి దీన్ని కట్ చేసేసుకోవచ్చు. చూశారు కదా ఈరోజు వచ్చేసి బుట్ట చేతులు ఎంత బాగా ఎంత చక్కగా నేను తీశాను. ఇప్పుడు ఇలాగే దీన్ని ఏం చేయండి అంటే ఈ క్లాత్తో బొందు తీసి రివర్స్ తీసి ఈ కలర్ దారం ఎక్కించుకొని పైనుంచి వేయండి, చక్కగా సరిపోతుంది. లేదంటే ఏదైనా లేస్ ఉన్న ఈ కలర్ కూడా వేసేసుకోండి, చాలా అందంగా చక్కగా మనకి బుట్ట చేతులు అనేవి తయారవుతాయి.
ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.